జై శ్రీమన్నారాయణ. ఓ కౌసల్యాదేవి, ఏడవకమ్మా, ఏడుపు అమంగళం, ఏడవకు. ఇంకా అందరిని ఊరడించాల్సినటువంటి నువ్వే, ఇట్లా ఏడిస్తే ఎట్లా చెప్పు? రాముడిని కన్నటువంటి నువ్వే ఏడిస్తే మిగతా తల్లుల మాట ఏం కావాలి? ఓ కౌసల్యాదేవి, ఏడవకు. నహి రామాత్ పరోలోకే విద్యతే సత్పథే స్థితః. ఓ కౌసల్యాదేవి, రాముడి లాంటి మంచివాడు లోకములో ఇంకెవ్వరూ లేరమ్మా. కౌసల్యాదేవి, చూస్తూ ఉండు, మళ్ళీ నీ రాముడు త్వరలోనే వచ్చి పాణిభ్యాం మృదు పీనాభ్యాం చరణౌ పీడయిష్యతి. తన మృదువైనటువంటి, బలిష్టమైనటువంటి, దీర్ఘమైనటువంటి, బాహువులకు కూడినటువంటి చేతులతోని నీ పాదములు ఒత్తుతూ ఉంటాడమ్మా నీ దగ్గర కూర్చొని. ఓ కౌసల్యాదేవి, త్వరలోనే నీ రాముడు వచ్చి నీ దగ్గర నీకు నమస్కరిస్తూ వినయంగా నిలబడి తన ప్రవరణి చెప్పుతూ ఉంటే మేఘములు కొండను తడిపినట్టు నువ్వు నీ ఆనంద బాష్పములతో శ్రీరామచంద్రుడిని తడిపేటటువంటి రోజు చాలా దగ్గరుందమ్మా, నువ్వేడవకు అంటూ సుమిత్రాదేవి శ్రీరామచంద్రుడి వైభవాన్ని తెలిసినటువంటి, తేజస్సుని తెలుసుకున్నటువంటి సుమిత్రాదేవి కౌసల్యాదేవిని ఊరడిస్తూ ఉంది. సుమిత్రాదేవి కౌసల్యాదేవిని ఊరడిస్తూ మాట్లాడినటువంటి భావయుక్తమైనటువంటి మాటలు విని కౌసల్యాదేవి దుఃఖము ఉపశమనం పొందింది. సీతారామ లక్ష్మణులు సాగుతున్నటువంటి, వెడుతున్నటువంటి రథము అడవి వైపు సాగుతూనే ఉంది. అయోధ్యాజనులంతా కూడా ఆ రథము వెంట పరుగెడుతూనే ఉన్నారు. ఇరువైపులా రథానికి జనులంతా కూడా రథాన్ని అనుసరిస్తూ వస్తూ ఉంటే రామచంద్రుడు వారినందరినీ చూస్తూ అవేక్షమానః సస్నేహం చక్షుషా ప్రపిబన్నివా. తన కండ్లతోనే వారినందరిని కూడా త్రాగుతున్నాడా అన్నట్టుగా శ్రీరామచంద్రుడు ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూస్తూ ఇలా అంటూ ఉన్నాడు. హో ప్రజలారా, మీరంతా నా మీద ఎంత ప్రేమ గౌరవాన్ని చూపిస్తున్నారో, నా తమ్ముడు భరతుడి మీద కూడా అంతటి గౌరవాన్ని ప్రేమను చూపించండి. భరతుడు చాలా మంచివాడు, మీకు చాలా మంచి చేస్తాడు. భరతుడు వయస్సులో నాకంటే చిన్నవాడే అయినా జ్ఞానములో చాలా గొప్పవాడు. హో ప్రజలారా, నా తమ్ముడు చాలా సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు, మీకు తగినటువంటి రాజు. రాజుకు ఉండవలసినటువంటి గుణాలన్నీ ఉన్నాయి భరతుడిలో. కనుక హో ప్రజలారా, నా మీద ప్రేమ వల్ల భరతుడికి కానీ దశరథుడికి కానీ బాధను కలిగించకండి సుమా అని శ్రీరామచంద్రుడు ఈ రకంగా అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే ఆ జనులందరి కళ్ళలో నీళ్లు తొణికిసలాడుతూ ఉన్నాయి. కళ్ళన్నీ కన్నీళ్లతో నిండి కప్పబడిపోయి ఉన్నాయి, కళ్ళు కనిపించటం లేదు. అయినా ఆ రథము వెంట పరిగెడుతున్నారు. ఎట్లా పరిగెడుతున్నారు అనంటే రాముడిలో ఉండేటటువంటి గుణములు అనేటటువంటి త్రాటితో కట్టబడి లాక్కొని పోతున్నారా వారంతా అన్నట్టుగా ఉంది అక్కడ సన్నివేశమంతా. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు
పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.